మీరు ఈ పొద్దు ఏదో చెప్తున్నారు ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసి మీరు లోపలికి వెళ్ళండి. ఎందుకు చేస్తారు? వ్యవస్థలను మేనేజ్ చేసింది మీరు. ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా మీరు ప్రభుత్వంలో మీ అధికారంలో ఉన్నప్పుడు 18 కేసులపైన ఒకటి కాదు రెండు కాదు 18 కేసులపైన స్టేతో ఈరోజు విచారణకే రాకుండా చేసింది మీరు చంద్రబాబు గారు. ఈరోజు ఆ 18 కేసులు కూడా ఇంకా స్టే ఉండేది. ఈరోజు మీ అధ్యక్షుడు మీకు నిజంగా కూడా తప్పు ఏమి తప్పు చేయకపోతే 60 రోజుల నుంచి ఎందుకు పెడతారు? మీరే చెప్పారు కదా అనేక రకాలు కూడా ఈరోజు 79 ఒత్తిడి తీసుకొని వచ్చేసారు చట్టం తీసుకొచ్చారు వర్తిస్తుందని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. మాకు కానే కాలేదు మేము ఏం నేరం చేయలేదు సిఐడి వారు తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. కానీ నిజంగా నమ్మింటే కింది కోర్టు నుంచి హైకోర్టు సుప్రీం కోర్టు వరకు కూడా ఈరోజు జడ్జీలు ఇవన్నీ కూడా నిజంగా కూడా మీరు నమ్మింటే ఎవిడెన్స్ అనేది లేకపోతే ఎందుకు మీకు బెయిల్ ఇవ్వలేదు? కడాకు మాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి సుప్రీం కోర్టులో చెప్పుకున్నా కూడా వయస్సు చెప్పుకున్నా కూడా ఈరోజు బెయిల్ ఇవ్వలేదంటే ఎంత ఎవిడెన్స్ ఉందో ఆడే కూడా అర్థమవుతా ఉంది. వాటి ఎవరేం చేయలేదు. మీరందరూ కూడా కేవలం అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకూడదని చేయడానికి మాత్రమే మీరు జనసేన పార్టీలు కలుసుకున్నా ఏమి గగ్గోలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఎవరేం చేయలేరు. మీరు ఇంతవరకు కూడా మీకు ప్రజలు అధికారం అప్పగించినప్పుడు ప్రజల యొక్క కళ్ళకు గంతలు కట్టి ఈ సొమ్మునంతా ఎత్తుకుపోయారు. ఈరోజు ప్రజలు కూడా తెలుసుకున్నారు మీరు ప్రజలు తెలుసుకున్నారని చెప్పి కనీసం ప్రజల యొక్క మనసులు కానీ ప్రజల యొక్క మనోభావాలను కూడా గమనించలేకుండా కళ్ళకు గద్దలు కట్టుకొని మేము చూడలేదని చెప్పి అనుకోవాల్సిందే తప్ప ఏమీ లేదు. మీకు శాశ్వతంగా కూడా తెలుస్తుంది అన్నీ కూడా పురైతే ఇవే కాదు. గతంలో మీరు ఏదైతే స్టే తీసుకొచ్చినారో పద్ధతి అవి కూడా ఒకటి 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 కూడా స్టేలు కూడా వెకేట్ చేసి దానిపైన కూడా విచారణ అనేది కూడా చేయబడింది. అనంతపురంలోనే కాదు ఎక్కడ ఎవరు కలుసుకున్నా కూడా మేమేమి వారి యొక్క పొత్తును గురించి మేము ప్రశ్నించదలుచుకోలేదు. వాళ్ళు ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోండి మేము ఒకటే ఒకటి ప్రజాహితము మా పార్టీకి తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి తర్వాత ప్రజలను కూడా సంక్షేమం అందిస్తామని చెప్పి అందిస్తాం. ప్రజలపైన మాకు నమ్మకం ఉంది మా పైన కూడా మా పార్టీ పైన కానీ మా నాయకత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన కూడా ప్రజలకు నమ్మకం ఉంది. పట్టాడు ఎవరికి ఏం తెలియదు ఎవరిపైన ఎవరిదైనా పొత్తు పెట్టుకోవచ్చు.